హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. నేను మొన్న చేసిన ఇంటర్వ్యూ నాగసాధు అఘోరి అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటున్న అమ్మాయి గురించి. ఈరోజు ఇంకా కొన్ని హిమాలయ గురు ప్రభాకర్ యోగి గారు ఉన్నారు నాతోటి. ఆయన అడిగి అసలు నాగసాధు ఎలా ఉంటారు, అఘోరి ఎలా ఉంటారు, వాళ్ళ సాధన విధానం ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి ట్రాన్స్జెండర్ అయిన అమ్మాయి ఎలా ఉంది పరిస్థితి, వీటన్నిటి గురించి తెలుసుకుని ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వీటన్నిటి గురించి క్లుప్తంగా వివరించడానికి నా ముందు ఈరోజు మన హిమాలయ యోగి ప్రభాకర్ యోగి గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ కశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం పాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారు, ఇప్పుడు హైదరాబాద్లో ఒక అఘోరిల అవతారం ఎత్తి అలచలు చేస్తుంది. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తనకు నాగసాధు విషయాలు కానీ, అఘోరి ఎలా ఉంటుంది, అఘోరి సాధన ఎలా ఉంటుంది, వీటన్నింటి ఐడియా లేదు. ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాలు హిమాలయాల్లో సాధన చేసి ఆ విధానం ఏంటి, ఎలా ఉంటుంది, అఘోరిలు ఎలా ఉంటారు, మీ సాధకులు ఎలా ఉంటారు, వీటన్నిటి గురించి మీకు బాగా చాలా క్లుప్తంగా తెలుసు. మన ప్రేక్షకులకి ఇది ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏదో విభూది కానీ ఏదన్నా ఒంటి మీద బోడి పూసుకొని రాగానే వాళ్ళు అఘోరి అనుకుంటున్నారు. అసలు నిజంగా వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ సాధన ఎలా ఉంటుంది, అసలు వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్ లో ఒక అఘోరి అనేటటువంటి వారు వచ్చారా అక్కడికి? వచ్చారు వచ్చారు. అఘోరి అనేటటువంటిది ఒక రకమైనటువంటి కల్ట్. అది అంటే సనాతన ధర్మంలో అనేక మంది వారి వారి మార్గాలను అనుసరించి సాధన చేస్తూ ఉంటారు. సనాతన ధర్మంలో అనేక వేలాది సాధనలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నింటినీ ఒకటి చేయడానికి మనకి సనాతన ధర్మంలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చేసి, అలాంటి సమయంలో మనకి ఆదిశంకర్ల వారు అవతరించడం జరిగింది. వారు ఈ సనాతన ధర్మం అనేది స్ప్లిట్ అయిపోతుంది, అనేక శాఖలుగా విడిపోయి ఉండడం వలన దానికి బలం తగ్గిపోతూ వస్తూ ఉన్నది. వీళ్ళందరూ కూడా చెట్టు పుట్ట గుట్ట కూడా ఒక మతంగా మారిపోతూ వస్తున్నది. మతాలు ఏర్పడిపోయింది, సనాతన ధర్మానికి మతం లేదు. అలాంటి సమయంలో ఏ విధంగా అయితే డాక్టర్లు అనేక మంది వచ్చేసి ఎవరు పడితే వాళ్ళ వైద్యం చేస్తే అది వికటించవచ్చు కూడా. కాబట్టి దీంట్లో రికగ్నైజ్డ్ ఒక సర్టిఫికెట్ అంటూ ఉండాలి అన్నట్టుగా వారికి ధృవపత్రాన్ని ఏర్పాటు చేయడానికని వీళ్ళందరినీ ఆదిశంకర్ల వారు అనేక మతాలని ఒకటి చేసి ప్రయత్నం చేశారు ఒకటి చేయడానికి. ఆ ప్రయత్నంలో అందరినీ జయించుకుంటూ వచ్చి ఒకే సనాతన ధర్మం అంటే ఏమిటో వాళ్ళకి తెలియజేసి దాంట్లో కొన్ని ఉపాసనా మార్గాలని, ఆరు మార్గాలని ఆఖరికి నిలిపి ఉంచారు. దాంట్లో సూర్య ఆరాధన అంటే సౌరవం, అలాగే వైష్ణవం, శైవం, శాక్తేయం, అలాగే ఆణపత్యం, అలాగే స్కందుడు గురించి, ఈ ఆరిటిని ఉపాసన చేయడానికి దేవతామూర్తులుగా. సనాతన ధర్మంలో దేవతామూర్తులు ఉండరు, కాకపోతే దీన్ని ధృవీకరించినటువంటి మహా పరివరాజకాచార్యుడైనటువంటి శంకర్ల వారు ధృవీకరించిన తర్వాత మనకి ఈ ఆరాధన ఉపాసన మార్గాల్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. అయితే ఈ ఆరిటిని స్థాపించినటువంటి శంకర్ల వారిని షణ్మతాచార్యులు అంటారు. అనేకంగా ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని, అంటే సనాతన ధర్మంలో దేవతల యొక్క ఆరాధన ఎక్కువగా ఉండదు, నీలో ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మనకి అందించినటువంటి వారు శంకర్ల వారు. అయితే అద్వైతం అంటే నీలోనే భగవత్ తత్వం ఉన్నది, ఆ తత్వాన్ని చేరడమే సాధనని, ప్రతి ఒక్కరూ కూడా భగవత్ స్వరూపుడేనని చెప్పేది
సకల చరాచర జీవరాశులను కూడా సర్వం కల్విదం బ్రహ్మ ఈశ్వరానాం సర్వభూతాంతరాత్మ అనేటటువంటి మహావాక్యాల ద్వారా శంకర్ల వారు మనకి మన సనాతన ధర్మాన్ని బోధించడం జరిగింది. అయినప్పటికీ ఉపాసన మార్గాలు కావాలని అప్పటికే వేళ్ళూనుకుపోయినటువంటి శైవం కానీ వైష్ణవం కానీ శాక్తేయం కానీ, ఇప్పుడు శాక్తేయం అంటే అమ్మవారు గొప్పదని ఆదిశక్తిని, ఒకరు విష్ణువే గొప్పవాడని, ఒకరు శివుడే గొప్పవాడని, ఇలాగా ఒకరు అందరికంటే గణపతే ముఖ్యమని, అందరికంటే షణ్ముఖుడైనటువంటి షణ్ముఖుడు గొప్పవాడని, ఇలాగా ఒకరి వాదం ఒకరు ఒకరి మీద ఒకరు మాదేవుడు గొప్ప అంటే మాదేవుడు గొప్ప అనేటటువంటి స్థితికి వచ్చినప్పుడు వారందరినీ సమన్వయపరిచి తన యొక్క జ్ఞాన విజ్ఞానంతో వాళ్ళని తృప్తిపరిచి మీరు ఉపాసనా విధులు చేసుకోవాలంటే ఇదిగో ఈ వైఖానసాన్ని ఆగమ శాస్త్రాలను తీసుకొచ్చి వారికి అందించి ఎవరి అభిమతాన్ని మీ మతంగా ఉపాసన చేయండి అని ఆరుగా ఉంచి మిగతా వాటిని అన్నింటిని కూడా డిజాల్వ్ చేయడం జరిగింది. అయితే ఈ సాధకులు ఎక్కడెక్కడ ఎలా ఎలా సాధన చేయాలి అనేటువంటి నిర్దేశించారు. దాంట్లో హిమాలయ సాధువులు మనకు కనపడుతున్నారే, నాగా సాధువులు అని, అవును గురుగారు. వాళ్ళు నగ్నంగా ఉంటారు అంటే దిగంబరులుగా ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా కిరి పురి తీర్థ అరణ్య వన్ సాగర్ అలాగే మనకి సరస్వతి చూడండి మనకి దయానంద సరస్వతి అని వస్తుంది. దీస్ ఆర్ ద రికగ్నైజ్డ్ సన్యాసిస్ బై ద ఆదిశంకర. ఓకే, 10 రకాలుగా విభజించారు సాధకులను. దాంట్లో మనకి ముఖ్యంగా గిరి పురి తీర్థ వన్ అంటే వన్ అనగానే రామానంద వన్ అని వస్తుంది, రామానంద తీర్థ, రామానంద గిరి, రామానంద అరణ్య, రామానంద సరస్వతి, ఇలాగా వాళ్ళ చివర ఉన్నటువంటి పేరును బట్టి వాళ్ళు ఏ సాధన చేస్తారు. తీర్థ అంటే తీర్థాల్లో ఉండి సాధన చేసేవాళ్ళు, వన్ అంటే వనాల్లో ఉండి సాధన చేసేవాళ్ళు, గిరి అంటే గిరుల్లో ఉండి సాధన చేసేవాళ్ళు, పురి అంటే పురుల్లో పురాల్లో ఉండి సాధన చేసేవాళ్ళు, అలాగే మీకు సాగర అంటే సముద్ర తీరాల్లో ఉండి సాధన చేసే, ఇలాగా 10 రకాలైనటువంటి దశనామి ట్రస్ట్ అంటారు దీన్ని. ఓకే, ఈ 10 రకాల సాధువులు మాత్రమే సాధకులను మాత్రమే గుర్తించడం జరిగింది. అన్యదా ఇప్పుడు మనం రోడ్ల మీద ఎక్కడ చూసినా సరే సన్యాసి అంటే ఈ వస్త్రాలను ధరించి కనపడే వాళ్ళందరూ కూడా మనం ఈ సాధువులు అనలేం, సాధకులు అనలేం. అంచేత వీళ్ళని గుర్తించడం ఎలాగంటే మామూలు వాళ్ళకి గుర్తించడం నాగా సాధువు ఎవరు, అలాగే దిగంబరుడైనటువంటి బూడిద పూసుకున్న ప్రతి ఒక్కరూ నాగా సాధువు కాలేరు, అఘోర కాలేరు. అవును, వాళ్ళని చూసిన వెంటనే మాకు తెలిసిపోతుంది ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. వీళ్ళు కాకుండా ఈ దశనామి కాకుండా బైరాగి సాంప్రదాయం ఉంది, ఉదాసీన సాంప్రదాయం ఉంది, ఇలా హిమాలయాల్లో ఇంకా అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే గోరఖనాథుడు యొక్క అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ కల్టు అది గోరఖనాథుడి యొక్క ఉపాసన చేస్తుంటారు వాళ్ళు. ఇలాగా చాలా మంది చాలా రకాలైనటువంటి వాళ్ళు ఈ సనాతన ధర్మం అనేటటువంటి ఒక గొడుగు కిందకి వీళ్ళందరూ చేరి ఉన్నటువంటి వారు. దాంట్లో అఘోర సాంప్రదాయం అనేటటువంటిది చాలా శక్తివంతమైనటువంటి సాంప్రదాయం ఇది. వాళ్ళు చాలా కఠినమైనటువంటి సాధనలు తాంత్రికమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. సాత్వికమైనటువంటి సాధనల కంటే కూడా తాంత్రిక సాధనలు, వారు ఉండే ప్రదేశం కూడా శ్మశానంలోనే వాళ్ళ సాధన సాగుతుంది. వాళ్ళు హోమగుండం ముందు సాధన చేయరు, చితి మంటల ముందు సాధన చేస్తూ ఉంటారు అఘోరా. ఈ అఘోరా సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ దశనామి ట్రస్ట్ ఏదైతే దశనామి 10 పేర్లలో అఘోరా వేరే సాధన. ఈ సాధనలో ఈ గిరి పురి తీర్థ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి భిన్నంగా ఉంటుంది సాధన. ఈ సాధన ఎక్కువ కూడా శ్మశానాల్లో చేస్తారు. అయితే కుంభమేళాల్లో మనకి కనపడేటటువంటి వారు నాగా సాధువులు అని
వాళ్ళకి పేరు. ఈ నాగాసాధువులు అందరూ కూడా దిగంబరులై ఉంటారు, కానీ అఘోరాలు దిగంబరులై ఎక్కువగా సంచరించడం, వారు చర్మ ధారణ చేస్తారు అని ఈ శాస్త్రాల్లో మనకి చెప్పబడింది. చర్మాన్ని ధరిస్తారు, అలాగే కపాల మాల ధారణ చేస్తారు, త్రిశూలధారి అయి ఉంటారు, అలాగే మనకి చితాభస్మాన్నే వారు ఆ శరీరం అంతా కూడా ధారణ చేస్తారు. చేసి కపాలంలోనే వారు ఏది స్వీకరించాలన్నా వారికి ఆహారం కానీ జలం కానీ స్వీకరించాల్సినప్పుడు, ఫలాలు కానీ స్వీకరించాల్సి వచ్చినప్పుడు అది కపాలంలో మాత్రమే స్వీకరించాలి. అయితే ఈ ఈ యొక్క ఉపాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సాధన అంటే ఆ పంచాననుడు అంటారు, శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఓకే. మనకి, దాంట్లో వామదేవ, సజ్జోజాత, అలాగే అఘోర, అలాగే తత్పురుష, ఈశాన అని ఐదు. ఈ ఐదు ముఖాలు కూడా మనకి నేపాల్ వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఐదు ముఖాలతో దర్శనమిచ్చేటటువంటి పశుపతినాథుడి యొక్క ఆలయంలో కనబడుతుంది. అందుకే హిమాలయాల్లోనూ ఎత్తైన పర్వత శ్రేణుల్లోనూ కూడా అఘోరాలు ప్రాథమిక సాధన సాగిస్తూ ఉంటారు. తదనంతరం వీళ్ళు ఉండేటటువంటి ప్రదేశం శ్మశానం మాత్రమే, శ్మశానాల్లో మాత్రమే, మహాశ్మశానం కాశీ. కాశీని మహాశ్మశానం అంటారు. ఎప్పుడు కూడా 24 గంటలు కూడా మనకి ఈ శవదహనం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో మాత్రమే అఘోర సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు సాధన చేస్తారు. వీళ్ళు సర్వోత్కృష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి వారుగా పిలువబడుతుంటారు. అఘోర అంటే పంచముఖాల్లో ఉన్నటువంటి అఘోర అనేటువంటి ముఖానికి, ఆ ముఖం అంటే ఏంటంటే పంచముఖాలు అంటే ఐదు రకాల సాధనలు అని. ఈ శైవంలో ఉన్నటువంటి వారికి ఐదు రకాలైనటువంటి సాధనలు తెలియజేస్తారు. ఐదిట్లో అఘోర అనేటటువంటి ఒక సాధన ఉంది. ఈ సాధనని చేసేటటువంటి వారిని అఘోరాలు అంటారు. అయితే స్త్రీలు కూడా దీంట్లో ఉండడం వల్ల అఘోరి అనేటటువంటి పదం వాడడం జరిగింది. అయితే ఈ అఘోరాలు కూడా చాలామంది శవాలని తింటారు అని, శవభక్షణ చేస్తారు, ఇవన్నీ కూడా ఆ ప్రచారంలో ఉన్నాయి. అయితే శవభక్షణ అనేది ఒక టెస్ట్ మాత్రమే, అంటే ఎన్నో పరీక్షలు చేస్తారు ఈ మార్గంలోకి వెళ్ళినప్పుడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటటువంటివి ఎవరికైతే కించిత్ మాత్రం వాసన మాత్రం తోటి లేనటువంటి వారు మాత్రమే అఘోర సాధనకి అర్హులవుతారు. అనేక రకాలైనటువంటి కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ అఘోరాలకి ముందు ఉంటుంది. అలాంటివన్నీ కూడా చిన్నతనం నుంచి కూడా కొందరిని నిర్దేశించుకుని వారు ఎన్నో పరీక్షలకు నిలిచిన తర్వాత వారిని అఘోర సాంప్రదాయంలో ప్రవేశపెడతారు. ఆ అఘోర సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైనటువంటి నిష్ఠతోటి అనేక పరీక్షలకి నిలిచినప్పుడు మాత్రమే అఘోరాలుగా తయారవుతారు. వాళ్ళకి తాంత్రికమైనటువంటి అనేక సాధనలు ఉంటాయి. ఆ సాధనల ద్వారా అనేక శక్తులు వారికి సంప్రాప్తించబడతాయి. తదనంతరం వారు ఈ లోక కళ్యాణం కోసం ఎప్పుడైనా ఈ లోకానికి విపత్తి ఏర్పడినప్పుడు ఆ లోకాన్ని సంరక్షించడానికి వారి సర్వశక్తుల్ని వినియోగిస్తారు. లేకపోతే వాళ్ళ సాధన ఎప్పుడు కూడా ఈ శవం నుంచి శివం వరకు, శవం అంటే పాంచభౌతికమైన శరీరం, ఈ శరీరాన్ని సాధన వస్తువుగా భావన చేసి, అంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని అంటారు. ఆ యొక్క ధర్మం ఏంటి వాళ్ళకి? ఇది చనిపోయేటటువంటి శవం ఈ శరీరం, దీని లోపల ఉన్నటువంటి శివం ఏదైతే ఉందో ఆ శివంగా మారిపోవడం. సాక్షాత్తు అఘోరాలు అంటే శివుడి యొక్క స్వరూపంగా భావన చేస్తుంటారు. అంటే ఈ శవం
అనే ఈ శరీరం శివంగా మారుతుంది. అందుచేత ఆ శివతత్వాన్ని సాక్షాత్తు తానే శివుడిగా మారిపోయేటటువంటి ఒకనొక సాధన ఈ యొక్క అఘోర సాధన. ఎక్కువగా ఉజ్జయిని, అలాగే కాశీ, కొన్ని ప్రాంతాల నేపాల్, పశుపతినాథ్ దగ్గర ఈ శవాలు ఎక్కడైతే కాలుతూ ఉంటాయో ఆయా ప్రదేశాల్లో వాళ్ళు రహస్యంగా జనజీవనానికి దూరంగా సాధనని సాగిస్తారు. ఎప్పుడైనా వాళ్ళ గురువులు నిర్దేశించినట్లయితే ఈ విధంగా ఏదైనా ఈ లోకానికి అవసరమైనప్పుడు తప్పకుండా ఈ లోకంలోకి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు. వారు నిర్దేశించినటువంటి వారికి ఆ పనిని నిర్వర్తించడానికి ప్రజల్లో కూడా ఎప్పుడో కానీ వారు బయటికి రారు. ఈ విధంగా అఘోరాల యొక్క సాధన ఉంటుంది. గురుగారు, నాగసాధు అనే మొట్టమొదటిసారి తయారు చేసింది జగద్గురు ఆదిశంకరాచార్యులు అని చెప్పేసి నేను విన్నాను. నాగసాధు లక్షణాలు ఎలా ఉండాలి, నాగసాధువుకి కొన్ని అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు, కరాటేకి సంబంధించింది, కుస్తీ పోటీలకు సంబంధించింది, వీటన్నిటికీ నైపుణ్యం ఉండాలి, సాధన నైపుణ్యం ఉండాలి, దేశ రక్షణ కోసము సాధువులే ముందుండాలి అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు స్టార్ట్ చేశారని నేను కొన్నిట్లలో విన్నాను, కొన్నిట్లో చదివాను. ఇదే నిదర్శనంగా ఒకసారి బంగ్లాదేశ్ వాళ్ళు మన పైన దాడి వచ్చినప్పుడు నాగసాధువులే ఎన్నో వేల మందిని, 500 మంది నాగసాధువులే అడ్డంగా నరికేసి నిలబడ్డ మనుషులు, వీళ్ళని చూస్తే మన ఆర్మీ వాళ్ళకు కూడా భయం వచ్చింది. అది హిస్టరీస్ లో ఇప్పటికి కూడా ఉంది, దాని గురించి మీ నోటి ద్వారా. నాగాసాధువులకి అఘోరాలకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. నాగాసాధువుల యొక్క ఆహార వ్యవహార విహారాలు, అలాగే వేషధారణ చూసినప్పుడు కూడా వీరి వేషధారణకి వాళ్ళ వేషధారణకి ఆహార్యంలో కూడా తేడా ఉంటుంది. కానీ మామూలుగా బయట ఉండేటటువంటి ఈ ప్రజలకి ఆ వ్యత్యాసం తెలియదు. అయితే నాగాసాధువులు గుర్తింపబడినటువంటి ఒక కల్ట్ అఘోరా అనేటటువంటిది, అది ప్రత్యేకమైనటువంటి ఒక సాధన పరంపర. కాబట్టి వీళ్ళు ఆయుధాలను ధరించడం, నాగాసాధువులు ఆయుధాలను ధరించడం, వారి అనేక రకాలైనటువంటి విద్యలను నేర్చుకోవడం కూడా ఉంటుంది. ఇది సనాతన ధర్మ సంరక్షణకి వీళ్ళు ఉపయోగపడతారన్నమాట. ఎప్పుడైనా సరే సనాతన ధర్మానికి హాని కలిగినప్పుడు తప్పకుండా, ఇప్పుడు చూడండి, మేము ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు బయటికి, 36 సంవత్సరాలు బయటికి రాలా, బయట జనంలో కనపడాల అంటే ఎప్పుడెప్పుడు నిర్దేశించబడ్డాము అప్పుడు ఆయా పనులకి ఇక్కడికి వచ్చాము, ఆ పని నిర్వర్తించాం, మళ్ళా తిరిగి వెళ్ళిపోతుంటాం. అలాగే నాగాసాధువులు గనక ఎప్పుడైనా సరే సనాతన ధర్మానికి హాని కలిగితే వాళ్ళ సైనికుల్లాగా, అంటే ఆధ్యాత్మిక సైనిక శక్తిని బహిర్గతం చేస్తారు, అప్పుడు ప్రళయంలా ఉంటుంది. మామూలు వాళ్ళు ఎవరూ కూడా దాన్ని తట్టుకోలేనటువంటి స్థితి ఒక ప్రళయం, భీకరమైనటువంటి ప్రళయంగా ఉంటుంది. అందుకు నాగసాధువులు అనేటటువంటిది చాలా సనాతన ధర్మానికి కట్టుబడి శాంత స్వరూపులై వారి యొక్క గుహల్లో, గిరి, పురి, తీర్థ, అరణ్యం అన్నిటిలో వాళ్ళు సాధన చేస్తూ ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణలోనే ఉంటారు. ఒక్క కుంభమేళాకు మాత్రమే మనకి అందరి దర్శనం అవుతుంది. ఆ కుంభమేళాలో వచ్చి ప్రథమ స్థానం మనకి అఖాడాలు, మనకి జూన అఖాడ అని, మహానిర్వాణ అఖాడ అని ఇలా అఖాడాలు ఉంటాయి. ఒక్కొక్క అఖాడానికి ఒక్కొక్క జెండా, ఒక్కొక్క ఎజెండా, ఒక సాధన ఉంటుంది. ఇవన్నీ కూడా హిమాలయాల్లో మనకి అన్ని అఖాడాలు కలిసి ఒక్కొక్క అఖాడాకి ఒక్కొక్క ప్రథమ స్నానం చేసేటటువంటి అవకాశాన్ని ఇస్తారు ఒక్కొక్క తిథిలో. ఇప్పుడు మనకి రాబోయే కుంభమేళ మనకి 22వ తారీఖున మొదలవుతుంది జనవరి. ఇప్పటి నుంచే ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి. అలాగే ఈ హిమాలయ యోగులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈసారి అన్ని మతాల వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ఆహార పదార్థాలని అమ్మకూడదు, నిషేధించాలని యోగి ఆదిత్యనాథ్ యొక్క
ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అన్ని అఖాడాలు కలిసి తెలియజేశారు. ఎందుచేతనంటే కొందరు ఇక్కడ ఉన్నటువంటి అన్య మతాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆహార పదార్థాలకు ముందు హలాల్ చేయడం, అలాగే ఉమ్ము వేయడం ఇలాంటివి ఏవో కొన్ని పిచ్చి పనులు చేస్తున్నారని, అంటే మన ప్రసాదాన్ని మన చేత ఆ విధంగా తినిపిస్తున్నారని కొన్ని వార్తలు కంప్లైంట్స్ వచ్చినాయి. వచ్చినాయి. అందుచేత యోగి ఆదిత్యనాథ్ కూడా మీరు ఏ వంటలు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని మన కావడ యాత్ర అని ఒకటి జరుగుతుంది హిమాలయాల్లో. మొత్తం ఉత్తరప్రదేశ్ అంతా కదిలి గంగానది తీరానికి వస్తుంది. అలాగే మనకి ఋషికేశ్ కి సమీపంలో ఉన్నటువంటి నీలకంఠ మహాదేవికి యాత్ర చేస్తారు. యాత్ర అంతా కూడా మేము అనేక సార్లు యాత్రలో పాల్గొంటాం. మేము మా గుహలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో గుహలు ఉన్నాయి, అక్కడ సాధన చేస్తూ ఉంటాం. లక్షలాది మంది మనకి ఇక్కడ ఉత్తర భారతదేశంలో తెలియదేమో కానీ కావడ యాత్ర అనేది చాలా ప్రాముఖ్యం చాలా ఉన్నటువంటి యాత్ర. నీలకంఠ మహాదేవికి ఈ యాత్ర చేస్తుంటారు. ఆ యాత్రలో దారి పొడవునా లక్షల లక్షల మంది వెళ్తుంటారు కావడ్లు మోసుకుని. మీరు అది అభిషేకం చేస్తారనమాట. ప్రతి గ్రామం నుంచి కదులుతారు అందరూ కూడా. ఈ మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి యాత్ర మన సనాతన ధర్మానికి ఒక చక్కటి పాత్ర లాంటిది. దీంట్లో కలుషితం చేయడానికి అనేక రహదారుల్లో అనేక మార్గాల్ని లో ఈ ఆహారాన్ని కల్తీ చేస్తూ అవహేళన చేస్తూ, అంటే ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు పాల్గొంటున్నారని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆ వ్యాపార సంస్థల్లో ఎవరిది ఈ వ్యాపార సంస్థ, దానికి యజమాని ఎవరు, ఏం వండుతున్నారో ముందు బోర్డు పెట్టమని ఒక ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ విధంగా మనకి అఖాడాలన్నీ కలిసి ఈసారి కుంభమేళ జనవరి 22, 23 తారీఖుల నుంచి మనకి ఒక 3 శివరాత్రి వరకు కూడా ఉంటుంది. ఆ శివరాత్రి వరకు సాగేటటువంటి అనేక పుణ్య తిథుల్లో జరిగేటువంటి స్నానాలలో మనకి ఈ యొక్క నాగా సాధువులు పాల్గొంటారు అన్నమాట. ఒక్కొక్క అంటే 1 గిరి, పురి, తీర్థ, అరణ్య, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రథమ స్నానం చేసే అవకాశం ఇస్తారు. తదనంతరం మిగతా వాళ్ళందరూ కూడా స్నానం చేసే అవకాశం కలుగుతుంది. చాలా అయితే మీరు వీళ్ళు అంటే సనాతన ధర్మానికి సైనికులు అని తెలుసుకోండి. అందుకే అన్ని విద్యల్లోనూ కూడా వీళ్ళు అంటే సైన్యానికంటే కూడా శక్తివంతమైనటువంటి సనాతన సైన్యం మనకి వెనక ఉన్నది. ఇది ఎప్పుడైనా సనాతన ధర్మానికి బాగా విఘాతం కలిగినప్పుడు, ఎవరూ రక్షించినప్పుడు, ఈ ప్రజలు ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకోలేనప్పుడు, అప్పుడు హిమాలయ యోగులందరూ కూడా ఒక్కొక్కరు ఈ యొక్క సైన్యం అంతా కూడా కదిలి వస్తుంది. అప్పుడు ఎవరూ ఈ సైన్యాన్ని ఏ సైన్యం కూడా ఆపలేదు. చాలా ధన్యవాదాలు గురుగారు, ఎందుకంటే చాలా మంది అలాగే ఆవిడ అఘోర అవునా కాదా, అదే మీ సమస్య. అంతే, ఆవిడ అఘోరగానే ఎందుకంటే ఆహార్యాన్ని నిన్న ఇప్పుడు నేను చూపించాను నాకు ఆహార్యము, భాష, అలాగే ఆ లోపల ఉన్నటువంటిది ఏదో మేము దర్శించడం జరిగింది. కాబట్టి ఆవిడ అఘోర, పూర్ణమైన అఘోర అంటే దాన్ని నేను నిర్దేశించలేను, ఎందుకంటే ఆ సాంప్రదాయానికి సంబంధించిన వాడిని కాదు. కాబట్టి కొంత హిమాలయాల్లో ఉండి వచ్చినటువంటి వారిగా వారి యొక్క గురువు గారు నిర్దేశించినటువంటి పనిని ఇక్కడ చేయడానికి వచ్చినట్టుగా నేను ఇప్పుడే వారు చూపించారు, చూశాను. ఆ అఘోరాకి సంబంధించినటువంటి ఇది ఎక్కువగా లక్షణాలు నాకు తెలియదు కాబట్టి ఆ సాధన గురించి తెలుసున్నంత వరకు సాధకురాలుగానే అనిపిస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా మనం వారిని విభేదించడం అనేది చేయకూడదు. ఏదో ఈ యొక్క లోక కళ్యాణానికి మేము ఎలా బయటకు వచ్చామో ఆ సాంప్రదాయం నుంచి కూడా వారు వచ్చి ఉండవచ్చు. అయితే పూర్తిగా నేను సమర్థించాలంటే ఆవిడ హావభావాలను చూసినప్పుడు,
నిష్కామ కర్మని ఆచరించినట్లయితే ఆవిడ తప్పకుండా అఘోరా గాని లేకపోతే ఈ సాంప్రదాయంలో నాగా సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. పెద్దగా ఆవిడ నుంచి మనకి ఈ లోకానికి ఇప్పుడు కనిపించేటటువంటి, మీరు అంటుంటారే అప్పుడప్పుడు ఈ దొంగ మాతాజీలు దొంగ సాధువులు అని, అలాగా కాకుండా కొంచెం జెన్యున్ గాను అంటే సాధకురాలు గాను హిమాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తి గాను అనిపిస్తూ ఉన్నది. ఒక్కసారి చూశాను నేను ఈ, మరి పూర్తిగా నేను నాకు తెలిసినంతలో మనం ఆమోదించవచ్చు అఘోరాగా. ఎందుకంటే హిమాలయాల్లో ఉండేటువంటి వ్యక్తులు హావభావాలు అవి ఎలా ఉంటాయి అనేది మాకు తెలుసు కాబట్టి, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ నడక, వాళ్ళ నడత, వారి భావన ఇవన్నీ కూడా కొంచెం మెరుగ్గానే ఉన్నాయి కాబట్టి మనం విశ్వసించవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీనిపైన చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి గురుగారు. ఈ రోజు మీ నోటి ద్వారా చాలా మందికి ఇదొక క్లారిఫికేషన్ వచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత జనాలు మీరిచ్చిన క్లారిఫికేషను ఇప్పటిదాకా దీని గురించి అసలు స్పష్టంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఎంత స్పష్టంగా చెప్పారంటే జనాల్లోకి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇంత స్పష్టంగా అంటే హిమాలయాలు మేము 20 వేల పైన ఉండేటటువంటి సాధన చేస్తుంటాం. టిబెట్ టు చైనా దగ్గరలో మానసరోవరానికి సమీపంలో చిన్నప్పటి నుంచి సాధన చేయడం వలన వీరందరి యొక్క మాకు దర్శనం జరుగుతూ ఉంటుంది. కానీ మా సాధన సాంప్రదాయాలు వేరు, వాళ్ళ సాంప్రదాయం అవును. వేరు. అంచేత వారు శరీరం వాటిని చూసినప్పుడు, వాళ్ళ యొక్క నడత నడక, వారి యొక్క ఆహార్యం ఇవన్నిటిని చూసినప్పుడు వీరు ఏ సాంప్రదాయానికి చెందినవారు అనేది తెలిసిపోతుంది. సామాన్య ప్రజానీకానికి అంతగా తెలియదు. జనంలోకి దేవుడు వచ్చి నుంచున్నా, శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి నుంచున్నా, బ్లూ కలర్ వేసుకున్నావు, ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు అని అడిగేటటువంటి జనం. కాబట్టి వారి యొక్క చర్యలు బాగుంటే ఏమో, జన సమూహంలో కలిసిన తర్వాత జనమే చెడగొట్టేస్తారు ఎటువంటి స్వామీజీనైనా. అది వాస్తవం. కాబట్టి ఆవిడ తన యొక్క ధర్మాన్ని, తన యొక్క సాధనని ఎవరైతే అఘోరి అని వచ్చిందో ఆవిడ నిలుపుకోగలిగితే ఈ జనం ముందు జనం ఎలాంటి వారినైనా వారి యొక్క మార్గంలోకి తీసుకొచ్చేసి అంత గొప్పగా ఉంటారు. అంచేత మేము అందుకే దూరంగా ఉంటాం జనానికి. జనానికి దూరంగా ఉండి జనారణ్యం ఇది. మీ ఫోన్ కాబట్టి వారు కలవడానికి కూడా రెండో వారు టైం పెళ్ళి పట్టింది అయిపోయిన నాకు. తర్వాత మీతోటి ఈ కాల్ మాట్లాడడానికి 2 రోజులు టైం పట్టింది నాకు. వాళ్ళు ఆవిడ ఇచ్చినటువంటి పని అయిన తర్వాత వారు కూడా అదృశ్యం అవుతారని మేము అనుకుంటున్నాం. అలాగే పెద్ద ఏమి జనంతో పని, ఏదైనా పని వచ్చినప్పుడు వారు నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని చేసి మళ్ళా తిరిగి వెళ్ళిపోతారు. ఈ లోకం నుంచి ఒక్క అణువంతు కూడా ఆశించకుండా ఉండేవాళ్ళే హిమాలయుడు. హిమాలయుడు ఆవిడ కూడా అలాగే అనిపిస్తుంది, అలాగే చేస్తారని భావిద్దాం. ఈ లోకానికి మంచి చేయాలని, లోక కళ్యాణానికి వారి యొక్క సాధన శక్తి అందించాలని, అలాగే సనాతన ధర్మానికి సంరక్షకురాలుగా ఆవిడ కూడా పనిచేసినట్టయితే మంచి. ఈ యొక్క సనాతన ధర్మం ఎవరూ దాన్ని సంరక్షించాల్సిన అవసరం లేదు. కాకపోతే విఘాతాలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించడానికి హిమాలయాల నుంచి ఇలా నిర్దేశించబడినటువంటి కొందరు సాధకులు వస్తారు. సాధకులం ఈ జనకులాన్ని సంరక్షించడానికి సాధకులం ఉంది వెనక. సనాతన ధర్మం ఎప్పుడు రక్షించబడుతూనే ఉంటుంది, దాన్ని మనం ఆచరించడమే రక్షించు. సనాతన ధర్మం అనేది ఎప్పుడూ నాశనం చెందేది కాదు, అది ఆద్యంతములు లేనిది. కాబట్టి అలాంటి సనాతన ధర్మానికి ఏదో ఒకరిని, ఒక పెద్ద నాయకుడిని, అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నాయకుడిని ఎంచుకుంటారు. వాళ్ళ ద్వారా అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటి వారిని అధికారంలో పెట్టి సనాతన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు వారిని ప్రతినిధిగా చేసి వారి చేత కూడా చేయిస్తారు. సాధకులు వారికి వెనకుండి సహకారం చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు కేంద్రంలో మనకి ఒక సనాతన ధర్మాన్ని తెలిసినటువంటి వారు, సాధకుడైనటువంటి ఒక శక్తి యుక్తి భక్తి కలిగినటువంటి మనకి
ఒక ప్రధాన మంత్రి ఉన్నారు. అలాగే మనకి రాష్ట్రంలో కూడా ఈ యొక్క సనాతన ధర్మానికి ప్రతినిధిగా ఒక నాయకుడిని ఎంచుకుని అతను విశ్వవ్యాప్తమైనటువంటి శక్తివంతుడిగా తయారవడానికి సనాతన ధర్మం ఆచరించే వాళ్ళందరూ కూడా విశ్వానికి శక్తి సనాతన ధర్మం. అలాంటి విశ్వవ్యాపితమైనటువంటి ప్రతినిధులుగా మారుతారు, నాయకులు అవుతారు, వాళ్ళు ప్రజలని ప్రజారంజకంగా పరిపాలిస్తారు, తిరిగి చక్కగా ధర్మాన్ని నిలబెట్టి ఆ ధర్మబద్ధమైనటువంటి పాలనను అందించి ఈ లోక కళ్యాణానికి ఈ జనరంజకమైనటువంటి పాలనను అందించి ప్రతి ఒక్కరూ సుఖం శాంతితో వర్ధిల్లేటట్టుగా ఈ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా మనం వెంట ఉంటుందని నాయకులు కూడా గుర్తించి అందరూ ఈ మార్గంలోకి వచ్చి సనాతన ధర్మం తెలుసుకోవాలి. రేపటి తరం కూడా ఈ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని రేపటి తరం, రాబోయే తరం యువత యొక్క భవ్యత ఈ సనాతన ధర్మం. సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శవంతమైనది. అలాంటి సనాతన ధర్మంలో పుట్టినటువంటి మనం ఈ భారతదేశం మాత్రమే సనాతన ధర్మాన్ని ఇవ్వగలదు. భరత మాత మాత్రమే సనాతన ధర్మాన్ని ఇవ్వగలదు. అలాంటి భరతమాత ముద్దు బిడ్డలమని మనం తెలుసుకుని వేద సంస్కృతిని, సనాతన సాంప్రదాయాన్ని రేపటి ప్రపంచం మీది, యువతది. అలాంటి యువత కలిగినటువంటి ఈ ప్రపంచంలో అత్యంత యువశక్తి కలిగినటువంటిది భరతమాత. ఈ భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి మీరు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి మీరే ప్రతినిధులు కాబోయేవారు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సనాతన ధర్మాన్ని, దాని యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని మీరు ఆచరించి ఇది ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. శుభం.